హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు ఒక టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీని చూపించాలనుకుంటున్నాను, తందూరి మోమోస్. ఇంతకుముందు మన ఛానల్లో చికెన్ మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఈసారి తందూరి మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తందూరి అంటేనే స్మోకీ ఫ్లేవర్ కదండి, ఇవి కూడా అలాగే స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ముందుగా మోమోస్ తయారు చేయడం ఎలాగో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకుని దానిలో ఒక కప్ మైదాపిండిని వేయండి. రుచికి సరిపోయినట్లుగా సాల్ట్, ఆయిల్ వేయండి. ఆయిల్ పిండంతటికి బాగా పట్టేలాగా కలిపి వాటర్ను కొద్ది కొద్దిగా పోస్తూ పిండి ముద్దను కలపండి. పిండి కలుపుకునేటప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపండి, లేదంటే మరీ లూజ్గా అయిపోతుంది. పిండి మరీ గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా ఉండేలాగా కలపండి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక పావు గంట ప్రక్కన పెట్టండి. ఇప్పుడు మోమోస్ కోసం స్టఫింగ్ తయారు చేసుకుందాము. నేను బోన్లెస్ చికెన్ను తీసుకుని బ్లెండర్లో వేసుకున్నాను. బ్లెండ్ చేసిన తర్వాత ఇలా మెత్తగా పేస్ట్లా అవుతుంది. దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సాల్ట్, దంచుకున్న మిరియాల పౌడర్ వీటన్నిటినీ వేసి బాగా మిక్స్ చేయండి. మోమోస్కు స్టఫింగ్ రెడీ అయింది. ఇప్పుడు ఈ మిక్సర్ను ఒక ప్రక్కన పెట్టండి. మోమోస్ కోసం పూరీస్ చేసుకోవాలి కదా, ఇప్పుడు పిండిని తీసుకుని బాగా కలపండి. ఈ పిండిని చెక్క పైన వేసి ఇలా బారుగా రోల్ చేయండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటినన్నింటినీ కూడా ఒక గిన్నెలో వేసుకుని ఒక్కొక్క ఉండను తీసుకుని చిన్న చిన్న పూరీలుగా వత్తండి. ఇలా చేసుకున్న పూరీని అరచేతిలోకి తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ను ఒక స్పూన్ దానిలో పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత అంచులను జాగ్రత్తగా పట్టుకుని ఫోల్డ్ చేయండి. ఇలా కంప్లీట్గా అంతా కవర్ అయిన తర్వాత దాన్ని ఒక్కసారి కొద్దిగా మెలిపెట్టినట్లుగా తిప్పండి. మోమోస్ నుండి స్టఫింగ్ బయటకు రాకుండా సీల్ చేయండి. ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్రక్కన పెట్టండి. ఇది బేసిక్ షేప్. మీకు మరొక షేప్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మరొక పూరీని తీసుకుని దానిలో స్టఫింగ్ పెట్టండి. ఈ పూరీని క్రింద పెట్టండి. మనం కజ్జికాయలు ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అదేవిధంగా దీన్ని సీల్ చేయండి. చక్కగా స్టఫింగ్ ఎక్కడా బయటకు రాకుండా సీల్ చేసిన తర్వాత రెండు అంచులను పట్టుకుని మరొక్కసారి గట్టిగా ప్రెస్ చేయండి. ఇది మరొక షేప్. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలాగే అన్ని మోమోస్ను రెడీ చేసుకోండి. ఇలా అన్ని మోమోస్ రెడీ చేసుకున్న తర్వాత వాటిని స్టీమ్ చేసుకుందాము. మనం ఈ మోమోస్ను ఎందులో అయితే స్టీమ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రను తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ పోయండి. వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు దానిపైన ఒక జల్లెడు గిన్నెను పెట్టండి. ఆ గిన్నె పైన బటర్ పేపర్ను పెట్టి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. బటర్ పేపర్ మీ దగ్గర లేనట్లయితే గిన్నెకు కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఆ బటర్ పేపర్ పైన మనం రెడీ చేసుకున్న మోమోస్ను పెట్టి మూత పెట్టండి. వీటిని 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో స్టీమ్ చేయండి. చక్కగా కుక్ అవుతాయి. ఇవి స్టీమ్ అయ్యేలోపు తందూరి మసాలా తయారు చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో కొద్దిగా పెరుగు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, కొద్దిగా సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేయండి. వీటితో పాటుగా మీకు ఇష్టమైతే కొద్దిగా ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేసుకోండి. మంచి కలర్ రావడం కోసం నేను చిటికెడు ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేశాను. వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా నిమ్మరసం కూడా కలపండి. నిమ్మరసం కూడా అన్నిటితో కలిపి వేసి మిక్స్ చేయొచ్చు. ఇలా రెడీ చేసుకున్న దాన్ని కూడా ఒక ప్రక్కన పెట్టుకుని మోమోస్ కుక్ అయ్యాయో లేదో చూడండి. ఇవి చక్కగా కుక్ అయ్యాయి. పైన ఉన్న షీట్ చూస్తున్నారా, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, అంటే ఇవి కుక్ అయినట్లు. ఈ మోమోస్ను ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం తందూరి మోమోస్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీనికోసం చార్కోల్ను కాల్చుకోవాలి. స్టవ్ పైన ఒక గ్రిల్ను పెట్టి బొగ్గులను గ్రిల్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేయండి. ఈ విధంగా కాలుతూ ఉంటాయి. బొగ్గులు కాలేలోపు మసాలా రెడీ చేసుకుందాము. స్టవ్ పైన పాన్ను పెట్టి దానిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తందూరి మసాలాను వేసి మిక్స్ చేయండి. దీనిలో ఉండే మాయిశ్చర్ కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు తిప్పండి. ఇలా డ్రై అవుతూ ఉన్నప్పుడు మోమోస్ను దానిలో వేయండి. మోమోస్కు ఈ మసాలా అంతా బాగా కోట్ అయ్యేలాగా తిప్పండి. ఇవి తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పండి. మరీ స్పీడ్గా తిప్పేస్తే అవి ఊడిపోయినట్లుగా అయిపోతాయి. కొద్దిసేపటికి మసాలా కంప్లీట్గా డ్రై అయ్యి మోమోస్కు బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు బొగ్గులు బాగా కాలాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. వీటన్నింటినీ ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ గిన్నెను జాగ్రత్తగా మోమోస్కు మధ్యలో పెట్టండి. దానిపైన ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయండి. ఇలా కాలిన బొగ్గుల మీద నెయ్యి వేసినప్పుడు పొగ వస్తూ ఉంటుంది. ఆ టైంలో దానిపైన ఒక మూతను పెట్టి క్లోజ్ చేయండి. 2-3 మినిట్స్ అలా వదిలిపెట్టేయండి. ఆ స్మోక్ అంతా కూడా మోమోస్కు బాగా పట్టుకుంటుంది. చాలా మంచి రుచితో ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేయండి.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.